वेलकम टू मई चैनल टापिक फेस अने ब्राइट डलनेस पोई फेर अव्वाले एम चेलो मन इंट्लो वस्तु चोटे सिंपल एला मन फेस मन फेशियल चेंजुकुंटे एला अयिते ग्लो वस्तुंदो अदे विधंगा मन इंट्लो इला इंग्रीडियंट तोटी मन चेसुकुंदाम अनुकोंडी वीकली वन्स आर ट्वाइस इला चेसुकुंटे मन ब्यूटी पार्लर की वेली चेसुकुन फेशियल चेसुकुन्नंत ग्लो अनेदी मन फेस की वच्चेस्तुंदी फ्रेंड्स अदी एलानो चूसेद्दामु दीन्नि वीकली वन्स अयिना ट्वाइस अयिना चेसुकोवच्चु इंदुलो वाडे इंग्रीडियंट्स अन्नी नेचुरल गा मन इंट्लो दोरिकेवि काबट्टि ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అదే విధంగా మీ స్కిన్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మీ ఫేస్ పై ఉన్న డల్నెస్ కూడా పోతుంది మనకి ముందుగా కావాల్సిన ఐటమ్ ఏంటంటే పెరుగు ఒక ఓవర్ నైట్ మొత్తం మనం బయట పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల అది పుల్లగా రెడీ అయ్యి మన ఫేస్ కి మంచి బ్లీచ్ లాగా పని చేస్తుంది ఈ పెరుగు ఓన్లీ పెరుగుని తీసుకొని మన ఫేస్ కి అప్లై చేయాలి ఇలా అప్లై చేయడం వల్ల పెరుగులో ఉన్న సిట్రిక్ యాసిడ్ అనేది మన ఫేస్ కి మంచిగా యూస్ అవుతుంది మన ఫేస్ పై ఉన్న డల్నెస్ అదే విధంగా బ్రైట్ గా రెడీ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓవర్ నైట్ పెరుగు మొత్తం మనం బయట ఉంచుకోవాలన్నమాట అలా ఉంచుకోవడం వల్ల అది మంచిగా పులిచి ఒక బ్లీచ్ లాగా మన ఫేస్ కి ఇది యూస్ అవుతుంది అది ఇప్పుడు పెరుగుని ఎలా ఫేస్ కి అప్లై చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టేసుకున్న పెరుగుని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ పెరుగులో ఉండే సిట్రిక్ యాసిడ్ అనేది మన ఫేస్ పై ఉన్న మురికిని పోగొడుతుందన్నమాట ఈ డార్క్ స్పాట్స్ కూడా మనకి తొందరగా రిమూవ్ అవుతాయి డల్నెస్ కూడా పోతుంది ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ తో తీసుకొని మన ఫేస్ కి అప్లై చేసుకోవాలి అదే ఎలానో చూసేయండి ఇలా హ్యాండ్స్ తోటి పెరుగుని తీసుకొని ఈ విధంగా మన ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా 2-3 మినిట్స్ చేసుకోవాలన్నమాట ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పై ఉన్న మురికి అనేది తొందరగా రిమూవ్ అవుతుంది మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ తోటి అప్లై చేసుకోండి బ్రష్ తోటి అప్లై చేసుకొని ఇలా హ్యాండ్స్ తోటి మసాజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి లేకపోతే నార్మల్ క్లాత్ తోటైనా ఇది రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫేస్ వాష్ అనేది చేసుకున్నాను ఇప్పుడు స్క్రబ్బింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇది కొంచెం మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది పెరుగుతోటి మసాజ్ చేసుకోవడం వల్ల బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఫేస్ పై ఉన్న మురికి మొత్తం రిమూవ్ అవుతుంది ఇప్పుడు స్క్రబ్బింగ్ ఎలానో చూసేయండి దానికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫేస్ పైన ఈ బియ్యం పిండి తోటి బియ్యం ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని ఈ విధంగా కన్సిస్టెన్స్ అనేది ఈ విధంగా రావాలి దీన్ని ఇప్పుడు ఫేస్ పై అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్క్రబ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను ఫేస్ వాష్ అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్ సెకండ్ స్టెప్ అనేది అయిపోయింది ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటో చూసేయండి చూసారు కదా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది చేంజ్ అనేది ఉంటుంది ఇక్కడ నేను వాష్ చేసుకున్నాను నార్మల్ వాటర్ తోటి
చూసారు కదా ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటో చూసేద్దాం ప్యాక్ వేసుకోవడము ప్యాక్ కావాల్సినవి ఏంటో చూసేయండి ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అన్నమాట ప్యాక్ ఎలా వేసుకోవాలో దీనికి కావాల్సింది ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకోండి దాంట్లో మనం కలిసి అంత పెరుగు వేసుకుంటే సరిపోతుంది వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ దాన్ని ఒక పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్యాక్ లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ప్యాక్ లాగా వేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచుకొని దీన్ని రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి కట్ ఫేషియల్ అనేది 3 స్టెప్స్ తోటి కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంటుంది మనం బ్యూటీ పార్లర్లకి వెళ్ళి ఫేషియల్ చేసుకుంటే ఎంత గ్లో అయితే మన ఫేస్కి వస్తుందో అంతే వస్తుంది కానీ మనం స్క్రబ్ చేయడం ఎక్కువ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా పెరుగుతోటి మసాజ్ కూడా బాగా చేసుకోవాలి అదేవిధంగా ఫేస్ ప్యాక్ అనేది వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచుకోవాలి పెరుగు ఎప్పుడైనా ఓవర్ నైట్ బయట పెట్టామనుకోండి మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు థర్డ్ స్టెప్ ఎలానో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ తో తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్యాక్ లాగా వేసేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ మరీ జారుడు ఉంటే మన ఫేస్కి ఇది పట్టదు జారిపోతూ ఉంటుంది ఇలా ఉందనుకోండి చక్కగా మన ఫేస్ పై ఇది ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎలా వచ్చిందో చూసేయండి ఫేస్ అనేవి ఇప్పుడు మనకి 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి మనకి ఫస్ట్ ఉన్న ఫేస్కి ఇప్పుడు ఫేస్కి చాలా గ్లో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బ్రైట్నెస్ కూడా వచ్చేస్తుంది అదేవిధంగా మన స్కిన్ డల్నెస్ కూడా పోతుంది బ్రైట్గా కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యి ఇంట్లోనే చాలా సింపుల్గా పెరుగుతోటి ఫేస్ షెల్ చేసేసుకోండి బ్యూటీ పార్లర్ పోని వీలు కానప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి మీకు చాలా సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్